కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. రోజు మన పత్రికల సమీక్షకు ఆహ్వానం. రోజు చెప్పేటట్టుగానే ఈరోజు కూడా అడుగుతున్నాను, ఎందుకంటే మన జీవితాలు రాజకీయాలతో ఖచ్చితంగా ముడివేసుకొని ఉంది. రాజకీయాలు మారే కొద్దీ మన జీవితాలు మెరుగ్గా కొంత ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగానే మనం గత రెండేళ్ళకి ఇప్పటికీ చాలా తేడాలు చూస్తూనే ఉన్నాం. రాజకీయాలు మారింది రాష్ట్రంలో, మన జీవితాల్లో కూడా కొంత మెరుగుదల కనబడుతుంది. అందులో భాగంగానే మనం అందరికీ ఎప్పటికప్పుడు విషయాలు చేరేయడానికి ప్రయత్నం చేస్తున్నాలని చెప్పి ఉద్దేశంతో మన పత్రికా సమీక్షను మొదలుపెట్టినాం. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెడదాం. కాబట్టి మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఆ తర్వాత మనం ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు చూస్తే, టారిఫ్కు కట్టండి, కోతలు లేని కరెంట్ ఇస్తాం, ఇంధన రంగాన్ని గాడిలో పెడతాం అని చెప్పి ఆంధ్రజ్యోతి ఇచ్చింది ప్రధానంగా. ఆ తర్వాత వైట్ పేపర్ లైట్ తీసుకో, కరెంట్ పైన కోతలే, పొంతన లేని లెక్కలు, అర్థం లేని ఆరోపణలు, విద్యుత్ సంస్కరణలు 3.0, త్వరలో విధి విధానాలు, తవ్వే కొద్దీ బయటపడుతున్న వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు స్మార్ట్ మీటర్లు ట్రూ ఆఫ్ పై దాటవేత. ఇప్పుడు మామూలుగా ఏమంటే ఈ స్మార్ట్ మీటర్లు ట్రూ ఆఫ్ ఛార్జీలకు సంబంధించి విషయంలో గతంలో చాలా పెద్ద గందరగోళం, అదేవిధంగా పెద్ద విమర్శలు వచ్చినాయి. ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్లు ఆదాని కంపెనీ దగ్గర తీశారు, దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకునేదని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజుల్లో పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఆ విషయాన్ని దాటవేశారు అన్నట్టుగా ప్రజాశక్తి ఇచ్చింది. ఇప్పుడు మూడో దశ సంస్కరణలు మొదలు పెడుతున్నట్టు కూడా ఈ పత్రికలో రావడం జరిగింది. రాష్ట్రంలో మూడో దశ విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. విద్యుత్ రంగ శ్వేతపత్రాన్ని సచివాలయంలో మంగళవారం ఆయన విడుదల చేశారు. ఈ మొత్తం మీద గతంతో పోలిస్తే మొత్తం గతంలో చాలా ఎక్కువ ఛార్జీలు వసూలు చేశారు అని చెప్పి మొత్తం మీద దీనికి చెప్పుకొచ్చారు. జగన్ తీరు వినియోగదారులకు నరకం, పేదోళ్లపై భారం వేసి పెత్తందారులకు మేలు, పీపీఏలను రద్దు చేయబోం, గృహాలకు స్మార్ట్ మీటర్లు సమీక్షిస్తాం, వ్యవసాయ పంప్సెట్లు స్మార్ట్ మీటర్లపై త్వరలో నిర్ణయం, సోలార్ ప్యానెళ్ల యోచన, సామాన్యులు మేధావులు వీడియో సలహాలు తీసుకుంటాం చంద్రబాబు. సోలార్ ప్యానెళ్లు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారం వెళ్ళిపోతుంది అనగా ఆ ఒక రెండు మూడు నెలలకు ముందు సోలారు సంబంధించి ఇంటింటికి చాలా తక్కువ రేటుతో ఇవ్వడం జరిగింది. 15,000 రూపాయలు కడితే ఇంటికి సోలారు ప్యానెల్స్ పెట్టి దాని ద్వారా కరెంటు తయారు చేసుకుని చాలా ఉపయోగపడింది. కట్టిన వాళ్ళకి అప్పటికప్పుడు తెచ్చిపెట్టిన వాళ్ళకి ఉపయోగపడింది. తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసేస్తున్నారు. ఆ తర్వాత కట్టిందే మళ్ళీ డబ్బులు వచ్చిందో లేదో కానీ మొత్తం మీద సోలార్ ప్యానెల్స్ పెట్టలేదు. కాబట్టి ఇట్లా చేశారు, ఇప్పుడు మళ్ళీ దాన్ని తెచ్చిపెడతామంటారు. సంతోషమే, ఎందుకంటే ప్రజలకి మనకి ఎండలు దండికి కాస్తుంది కదా, ఈ ఎండలలో విద్యుత్ కూడా వచ్చి లోపల చల్లగా ఉండడం సంతోషం కదా. కాబట్టి అట్లా రెండు రకాల ప్రయోజనాలు, తక్కువ ధరకి మనకి కరెంటు మన ఇంట్లోనే తయారైపోతుంది కాబట్టి అట్లా ఆలోచిస్తామని చెప్పి చెప్పుకురావడం కనబడింది. ఆ తర్వాత ప్రధానమైన వార్త, మన్యం గనులపై పంజా, టన్నుకు ఎంత ఇస్తారో తేల్చండి, లేదంటే ఖబర్దార్ నేను సిగ్నల్ ఇస్తేనే మీకు వ్యాపారం. బెజవాడలో మీటింగ్ పెట్టి మరీ కాకినాడ నేత సతీష్ వార్నింగ్. ఈ మన్యం గనులకు సంబంధించి సతీష్ అనే వ్యక్తి చాలా అధికారం మారిన తర్వాత కూడా గత ప్రభుత్వంలో ఎట్లయితే దౌర్జన్యాలు కొనసాగాయో ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళు అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఈ వార్తా కథనము. ఆ తర్వాత అణు సహకారం పేరుతో ఒక వార్త, ఇది ఈ వార్త అన్ని పేపర్లో కూడా వచ్చింది. దీంట్లో కూడా బాంబు
బాంబులు తోటాల నడమ శాంతి చర్చలు సాగవు అని చెప్పి మన ప్రధానమంత్రి చెప్పినట్టు యుద్ధానికి పరిష్కారం రణరంగంలో దొరకదు. రష్యా అధ్యక్షులు పుతిన్ గారితో మాట్లాడుతూ ఇట్లా మన ప్రధాని హితబోధ చేశారు, యుద్ధము రణరంగంతో పరిష్కారాలు దొరకవు, శాంతి చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం అవుతాయి. అంటే మన ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అట్లా చెప్పినట్టున్నారు. కాబట్టి మొత్తం మీద ఈ మనకి అణురంగంలో సహకారం అందిస్తామని చెప్పి పుతిన్ గారు చెప్పుకొచ్చారు. మనకి అణు విద్యుత్ రంగంలో 6 కేంద్రాలు మనవి, వాటికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా, అణు సంబంధించిన సామాగ్రి అంతా కూడా అందిస్తామని చెప్పి చెప్పుకురావడం జరిగింది. దాంతోపాటు అల్ట్రాటెక్ ఘటనపై న్యాయ విచారణ చేయాలని చెప్పేసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు డిమాండ్ చేసినట్టు యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫ్యాక్టరీలో వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు, ఇది ఫ్యాక్టరీ లోపలికి వెళ్లకుండా ఆపారంట. ఈ డిమాండ్లన్నీ చేయడం జరిగింది. తర్వాత మా కొద్ది క్రిమినల్ చట్టాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు డిమాండ్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో కొత్త చట్టాలు తీసుకొచ్చారు, మీకు తెలుసు క్రిమినల్ చట్టాలు, అవన్నీ కూడా చాలా నష్టదాయకంగా ఉంది. గత బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో కంటే కూడా ఇప్పుడు తెచ్చిన చట్టాలు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి అని చెప్పేసి గత బ్రిటిష్ చట్టాలని మరింతగా అది రద్దు చేసినట్టు రద్దు చేసి మరింత కఠినంగా తెచ్చారనేది ఆరోపణలు ఉన్నాయి. దీని మీద మేధావులు, అదేవిధంగా నిపుణులు పెద్ద ఎత్తున చర్చించాల్సిన అవసరం ఉంది. అయినా తెచ్చేసినారు, దాన్ని రద్దు చేసి ఆ తర్వాత చర్చించిన తర్వాత తేవాలనేది వాళ్ళ ఆలోచన కనబడుతుంది. ఇప్పటికే లాయర్లు ఇప్పటివరకు చదువుకున్న విషయాలన్నీ కూడా మూలపడిపోయి మళ్ళీ రెండోసారి మొదలు పెట్టాల్సిన వస్తుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేయడం కనబడుతుంది. ఇప్పుడు చదువుకునే వాళ్ళకి కొంత అలవాటు అవుతుందేమో. ఇప్పటి వరకు చదివిన ఈ వృత్తికి సంబంధించి చాలా కష్టంగా ఉంటుందని చెప్పుకురావడం తెలిసింది. కాబట్టి దాని గురించి ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత బ్యాంకులు చేయూతలు ఇవ్వాలి రైతులకు సంబంధించి. ఇప్పుడు కొత్త పంటలు వేసే వాళ్ళకి, అదేవిధంగా కౌలు రైతులకి, వీళ్ళందరికీ కూడా బ్యాంకులు ఇతోధికంగా సాయం చేయాలి అని చెప్పి బ్యాంకు యాజమాన్యాలకి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చినారు. వెంటనే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ప్రజల యొక్క ఆశలు నెరవేర్చేందుకు సహకరించాలి, వ్యవసాయానికి ఊతమివ్వాలి, రైతుల ఖర్చులు తగ్గించాలి, కౌలుదారులు సులభంగా రుణాలు పొందే వీలుండాలి, డిజిటల్ లావాదేవీలు అవినీతికి చెక్కు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటన, 5.40 లక్షల కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక విడుదల, రైతులకు సంబంధించి అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి ఒక మంచి ప్రణాళిక ప్రకటించారు. అదేవిధంగా 48 గంటలు 25,000 టన్నులు రాష్ట్రంలో జోరుగా ఉచిత ఇసుక పంపిణీ చేసినట్టు వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చింది. మొత్తం మీద ఇసుక విషయానికి వచ్చినప్పుడు ఇప్పటికీ ఒక గందరగోళం కొనసాగుతుంది. వాస్తవంగా ఏట్లో ఉచితంగా ఇసుక ఇస్తున్నారు, అయితే దానికి ఎత్తి పోయడానికి అదేవిధంగా రవాణా ఛార్జీలు ఇవన్నీ కూడా తడిసి మోపవుతూ ఉంది. ఎందుకంటే పెట్రోలు అదేవిధంగా కూలీలు తక్కువగా లేదు కదా, కాబట్టి అది ఎక్కువగానే ఉంది. గతం కంటే ఆంధ్రజ్యోతిలోనే వచ్చిన విషయం ఒకటి, గతం కంటే 350 రూపాయలు టన్నుకు తగ్గింది అని చెప్పి ఒక ఆయన చెప్పుకొచ్చినాడు. కాబట్టి ఆచరణ ఇంకా ప్రాక్టీస్లో ఎంత ఎట్లా తగ్గుతుంది ఏమనేది ఇంకా ప్రజలకు అర్థం కాల, చాలా చోట్ల కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. సాధ్యమైన కొంత గతం కంటే మాత్రం చాలా వరకు తగ్గే అవకాశం మాత్రం ఉంది, అది సంతోషమే వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కాబట్టి ఆ తర్వాత సాక్షిలో ఇంకొక వార్త, టీటీడీ మాకే కావాలని చెప్పేసి చైర్మన్ పదవి కోసం పట్టుబడుతున్న టీడీపీ జనసేన, టీడీపీ నుంచి రేసులో అశోక్ గజపతిరాజు, వేమిరెడ్డి ప్రశాంతి, రఘురామరాజు, నాగబాబు పావులు కలుపుతున్న జనసేన. నాగబాబు గతంలోనే గత దాదాపు అధికారం ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుండి ఈ చర్చ జరుగుతూ ఉంది.
నాగబాబుకి ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దాని మీద కసరత్తు చేస్తున్నారు. దీని ఒక వార్త లోపల పేజీలో చాలా పెద్ద ఎత్తున వచ్చింది. ఆ తర్వాత తిరుపతిలో విషాదం. గత దాదాపు నెల రోజులుగా ఈ యొక్క ఇది జరుగుతుంది. రాష్ట్రం అంతా అనేక చోట్ల వాంతులు బేదులు ఈ డయేరియా సమస్య ఉంది. దాది మన తిరుపతికి చేరుకునింది. మానసిక వికలాంగుల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దురదృష్టం. ఈ దీని మీద దాదాపు 14 మందికి చికిత్స జరుగుతుంది. ఇట్లాంటి సమస్య రాకుండా చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటా ఉన్నారు. సంతోషం. ఆ తర్వాత ఇంకొక వార్త, 10 కోట్లకు చేరువలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం అని చెప్పి ఒక వచ్చింది. ఏమంటే అక్కడ అధికారం వాళ్ళదే ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ. ఈ పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ యొక్క మహాసభలు జరుపుకుంటున్నారు. దాంట్లో భాగంగా వాళ్ళ సభ్యత్వాన్ని మళ్ళీ రెన్యూవల్ చేసి పెంచుతున్నారు. అందుకోసం వాళ్ళు ప్రకటించారు సభ్యత్వం 10 కోట్లకు చేరుకుంది. సంతోషం. బాగా జరపండి మీ మహాసభల్ని. ఇది ఈరోజు ముఖ్యమైన వార్తల్లో ముఖ్యాంశాలు. ఇంకా ప్రపంచ బ్యాంకు బృందంతో చంద్రబాబు భేటీ. బీమా పేరుతో భారం వేయొద్దు. ఆ తర్వాత ప్రధానమైన వార్త ఒక శీర్షిక వీళ్ళు ఇచ్చారు, ఈ ఏడాది డిఎస్సి లేనట్టే, డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్న హామీ గాలికి. మామూలుగా ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేస్తాము, మెగా డిఎస్సి ప్రక్రియ అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే ఇది ఆలస్యం అవుతుంది, ఈ సంవత్సరం పూర్తి అయ్యేటట్టు లేదు అని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. కాబట్టి ఆలస్యమైన జనవరిలో ఉన్న పూర్తి చేస్తే మంచిది. కాబట్టి ఆ విధంగా పావులు గడుపుతారని కోరుతూ మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం.